ఇక శనివారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందారు. మరో 40 మంది జవాన్లు బీజాపూర్ జిల్లా సూక్మా జిల్లాల ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. 2 రోజుల కింద ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అదేవిధంగా సుక్మా సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రదేశం ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే శనివారం రోజు ఇక్కడ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో సుమారుగా ఇప్పటికే 24 మంది జవాన్లు చనిపోయినట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితిగా పడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బీజాపూర్ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్కా సమాచారంతో 15 నుంచి 2000 మంది పోలీసులు కూడా దీన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒకేసారి 2000 మంది జవాన్లతో చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా పకడ్బందీ ప్లాన్తో ఈ ప్రాంతంలో ఉన్నారు. మొత్తం యూ షేప్ ఆకారంలో కూడా ఈ మావోయిస్టులు మొత్తం కూడా వచ్చిన జవాన్ని ఈ ప్రాంతంలో చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ముందుగానే జవాన్లు వస్తున్న సంగతి మావోయిస్టులు తెలుసుకునే పకడ్బందీగా ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారాన్ని కూడా పోలీసులకు చేరవేసింది. కూడా మావోయిస్టుల సానుభూతి పర్లేదని చెప్పేసి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ఉందో శనివారం రోజు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో సుమారుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వేలాది బుల్లెట్ల వర్షం ఈ ప్రాంతం మొత్తం కూడా పడ్డవంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇటు మావోయిస్టులు సుమారుగా 600 మంది ఉన్నారు, అదేవిధంగా జవాన్ల సంబంధించి 2000 మంది ఉన్నారు. ఈ 2000 మందిని ఒకేసారి ఏదైతే ఉందో చుట్టూ 2 గుట్టల మధ్య పైనుంచి కూడా ఇటు మావోయిస్టులు చూసుకున్నట్టయితే ఆ గుట్ట అదేవిధంగా పక్కన ఉన్నట్టు లెఫ్ట్ రైట్ 2 గుట్టల పైనుంచి మావోయిస్టులు ఒక్కసారిగా రాకెట్ లాంచర్లు AK-47 ఇన్సాస్ అత్యాధునికమైన ఆయుధాలతోటి జవాన్లపై కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో భారీగా కూడా జవాన్లు నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో బీజాపూర్ అడవి ప్రాంతంలో మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకున్న జవాన్లు ఒకేసారి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. కానీ మావోయిస్టులు ఏదైతే ఉందో ముందు ప్లాన్గానే ఇదంతా కూడా చేసినట్టుగా పక్కగా ప్లాన్ ప్రకారమే జరిగినట్టుగా తెలుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముందుగా ఏదైతే ఉందో IED బాంబులు పేల్చుకుంటూ అదేవిధంగా తర్వాతకి ఒకేసారి భద్రతా దళాలపై కాల్పులు జరిగినటువంటి ప్రాంతం ఇదంతా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి ముందుగా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ సంబంధించిన ఇడ్మా నాయకత్వంలో ఈ ఆపరేషన్ జరిగిందని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే ఇడ్మా ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి మొత్తం గెరిల్లా ఆర్మీ యుద్ధానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఛార్జ్గా తాను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్గా కూడా ఛత్తీస్గఢ్కి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ దాడులు జరిగినా సరే అతని నాయకత్వంలోనే జరుగుద్దని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతుందో ఇడ్మా నాయకత్వంలోనే ఈ భారీ విధ్వంసానికి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 600 మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మొత్తం కూడా వచ్చినటువంటి జవాన్లపై ఒక్కసారిగా తుపాకీ గుండ్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకోవచ్చు స్పష్టంగా ఇప్పుడు 2 గుట్టల నడుమ మనం ఉన్నాం. ఇది ఒకటి రైట్ ఒకటి అదేవిధంగా లెఫ్ట్ ఒకటి పెద్ద పెద్ద కొండలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులు కొండల మీద ఉండి కొండల కింద నుంచి వస్తున్నటువంటి జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు జరిగినటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో శనివారం రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే ఆ రోజు ఏదైతే ఉందో ఒక 5 డెడ్ బాడీలు మాత్రం జవాన్ల డెడ్ బాడీలు దొరికినాయి. అదేవిధంగా ఆదివారం రోజు అంటే నిన్న ఆదివారం రోజు ఒకే ఈ ప్రాంతంలోనే ఒకేసారి 16 డెడ్ బాడీ చెట్టు కింద పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 16 మందిని కూడా కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఏదైతే ఉందో మావోయిస్టులు ముందు పకడ్బందీగానే వస్తున్నామంటే ఏదైతే ఉందో వాళ్ళు గుంపుగా గుంపు వస్తూ ఉంటే ఒక్కసారిగా రాకెట్ లాంచర్లతోటి అదేవిధంగా AK-47 ఇన్సాన్స్ లాంటి వెపన్లతోటి దాడి చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. 16 మంది డెడ్ బాడీలు ఆర్మీకి సంబంధించిన ఏదైతే ఉందో కేంద్ర బలగాలకు సంబంధించిన డెడ్ బాడీలు ఇక్కడ పడినటువంటి దృశ్యాలు మనం నిన్న చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈరోజు చనిపోయినటువంటి ఏదైతే ఉందో జవాన్లు ఈ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినట్టు జవాన్ల కుటుంబాలను అదేవిధంగా జవాన్లు కొన్ని అంటే బీజాపూర్ అదేవిధంగా సుక్మా రెండు జిల్లాల హాస్పిటళ్లలో దాదాపు ఇప్పుడు 50 మంది దాకా ఉన్నట్టుగా సమాచారం. వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అదే వాళ్ళకి భరోసాగా మేము ఉంటాం అని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఈ మారణ హోమాన్ని కేంద్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించినప్పటికీ మావోయిస్టులు మళ్ళీ ఏదైనా దాడులు చేస్తారా ఏంటనే దాని మీద కూడా మొత్తం కూడా అన్ని ఛత్తీస్గఢ్ సంబంధించిన సరిహద్దు అదేవిధంగా తెలంగాణ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ
మావోయిస్టులు ఆచి చూసి భారీ పంజాబ్ ఇస్తున్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే మావోయిస్టులు పక్క ప్లాన్ తోటే ఇదంతా కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కొంతమంది ఏదైతే ఉందో వచ్చినటువంటి ఈ దాడిలో దాదాపుగా 600 మంది జవాన్లు పాల్గొన్నారు. కొంతమంది 24 మంది చనిపోయారు. ఒక 50 మంది దాకా గాయాలని వాళ్ళు ఆ 50 మంది గాయాలైన వాళ్ళని కూడా దగ్గర సమీపంలో ఉన్నటువంటి బీజాపూర్ అదేవిధంగా సుక్మా జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది జవాన్లు ఏదైతే ఉందో మొన్న మిస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొంతమంది జవాన్లు చెల్లాచెదరుగా పోయారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మనం చూసుకున్నట్టయితే ఈ అడవి ప్రాంతంలో ఎటు పోయారో ఏంటో కూడా తెలియదు. కానీ నిన్న జరిగిన కాంచి కూడా హెలికాప్టర్ ద్వారా భారీ కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తప్పిపోయిన జవాన్లు ఏదైతే ఉందో దాదాపుగా లెక్క ఇంకా తెలవట్లేదు. దాదాపుగా 20 నుంచి 25 మంది దాకా జవాన్లు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే హెలికాప్టర్ల ద్వారా అయితే భారీగా కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మావోయిస్టులు 600 మంది మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎటు తప్పించుకోరని చెప్పేసి కూడా ఇంకా అదనంగా కేంద్ర బలగాలు అయితే దిగి ఈ అడవులు మొత్తం కూడా జల్లడబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే ఉందో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా అదనంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ గుట్టలు దాదాపుగా ఈ రెండు గుట్టల కాంచే మావోయిస్టులు భారీ ఆపరేషన్కి ప్లాన్ చేసి ఒక్కసారిగా మెరుపు దాడి చేసినటువంటి ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే ఉందో ఇంకా కూడా పోలీసులకు సంబంధించిన కూమింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కూమింగ్ ఇంకా కొనసాగుద్దని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైర్తో నవీన్, ఐన్యూస్, ఛత్తీస్గఢ్.